యావదాస్తి నీదే అల్లుడు గారు. ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి. ఈ ప్రాంతానికి నేను రుణపడున్నాను. బిడ్డని చంపడానికి వెళ్ళావు, అది పసి గుడ్డునెత్తి చూపించింది. తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు. శత్రువు చాలా తెలివైన వాడురా, మన చేతలతో మనల్నే చంపిస్తున్నాడు. మందలో ఓ పశువు పెరిగిందని వదిలే, వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట, చూద్దాం. జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి, మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డామేజ్ అయిందా అండి? డామేజా? లేదమ్మా. బావగారండి, చనువు ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్. ఎక్కమంటారా? మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా, మాట జరినా పర్లేదు, హద్దు దాటినా పర్లేదు అన్నారు. పోనీ దాటమంటారా అండి? వద్దమ్మా. బావగారండి, సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి, తనకంటే నా వేగర్ ఎక్కువ కదండి, నోటిదులు కూడా బాగా ఎక్కువమ్మా. అయ్యో, అంత మాట అనేసారంటండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బ్రష్ చేసుకున్నారా, బాత్రూంకి వెళ్ళారా, తిన్నారా తినలేదా, లేచారా లేవలేదా, నిద్ర పట్టిందా పట్టలేదా, కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా, సాయంత్రం ఏం తీసుకుంటారు, పడుకునేటప్పుడు లుంగి వాడతారా, నిక్కర్ వాడతారా, అసలు ఏ వేసుకుంటే ఏముందిలే అనుకుంటారా, పొద్దున్నే సూర్య నమస్కారమా మామూలు నమస్కారం చేస్తారా, అసలు నమస్కారమే చేయరా, ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా అనే సరేంటండి. అయితే ఇక నుంచి ఒకటి అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి అమ్మా, సంపేతుందిరా. అప్పుడు 50% అడిగావుగా, ఇప్పుడు టోటల్ గా నీదే, నీ ఇష్టం. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకుని సిటీకి వెళ్ళాలి, రెడీగా ఉండు. జాతర అయిపోగానే పెద్ద కక్కు పెళ్ళి, షాపింగ్ చేద్దాం. వెల్కమ్ బావా. హే, నీకేమైనా పిచ్చా? డౌటా? అరే, సిటీకి బావింటి మించి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనమో చేసేద్దామని లేదే బావా. ప్లీజ్ బావా, నీ మీసం, నీ గంటో, నీ చేతులు, నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని. అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవరు చెప్పాడు? ఈడా సరే కానీ కుడికలు కుడికలు, రైట్ లెగ్, కొంచెం ఓవర్ అవ్వట్లేదు. కాదు బావా, వెల్కమ్ వెల్కమ్, నీకుంది బావా లోపల గ్రాండ్ వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ ఏంటది? వెల్కమ్ బావా, వెల్కమ్. తొక్కలు పొడుస్తారు అమ్మా. చాముండేశ్వరి బావగారు గారికి నీళ్ళు తీసుకురామ్మా. తీయండి, కడుగుతాను.
బాబాగారు మంచి గింతలా ఉన్నారు బాబా. పెళ్ళంటూ చేసుకుంటే కడిగించాలి గాని తడిసిపోయింది. నువ్వెళ్ళమ్మా లోపలికెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి. అచ్చు పాపం ఇంకొకట ఇక్కడ బాగా ప్యాంట్ తడుపుకున్నారు, ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా తుడవమంటారా? నేనే తుడుచుకుంటామ్మా. మంచి గుర్రంలో ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా చేసుకుంటాలే. నువ్వు పద నువ్వు పద. నీకెవరు లేరన్నావు? వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధుడు చూశారంట, అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. బావా ఏంట్రా ఈ గోళ? అంటే బావా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలు కథలుగా కనిపిస్తుంది. ఒక్కళ్ళు ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండెడిపోదు బావా. రాచరకంలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు గుట్టగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా? నువ్వు చేసుకోవచ్చుగా. మీదంటే కత్తులు తిప్పే వంశం బావా. ఎంతమంది అయినా పర్లేదు, మాది మీ వెనక నుంచిన వంశం. ఏకో నారాయణ ఓన్లీ వన్. బావా నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్ అయి కుడికాలు పెట్టకమ్మా. కుడికాలు కుడికాలు రైట్ లెగ్ రైట్ లెగ్. ఓవర్ అవుతున్నట్టుందే. ఫీల్ బావా ఫీల్. మీకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు, మేము ఒకళ్ళతోనే కదా. బాయ్ బావా బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. బతుకులు మారిపోతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు బావా.
అసల్ని బతికించు బావా. వాళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు ఇంటి బిడ్డవై ఉండాలి. కానీ నువ్వు ఇంటి బిడ్డవు కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి బాబు. వెళ్ళిపో.